మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు. జిల్లా బయ్యారం మండలం కృష్ణాపురం గ్రామం. ఇక్కడ ఇనపరాయి గుట్టకి 3 కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంటుంది. ఇక్కడ చాలా రోజుల నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే దిశగా ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. ఇక్కడ చాలామంది యువకులు నిరుద్యోగులై ఉన్నారు, ఏం పని లేక. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ లాస్ట్ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తుందని అనుకుని ఆశగా చూసినాం, కానీ ఇది కూడా నిరాశగానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మన స్థానిక శాసనసభ్యులు పూరం కనకయ్య గారు, జిల్లా మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు సహకారంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వచ్చేసారి గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళతోనే ఒప్పందం చేసుకునైనా ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ విధంగా పెట్టడం వల్ల ఇక్కడ యువత ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు కల్పిస్తాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చెప్పి గత యూపీఏ ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చినటువంటి హామీకి 10 ఏళ్ళు నిండినాయి. చిట్ట చివరి దింపుడు గల్లెం ఆశకు కూడా బీజేపీ ప్రభుత్వం మొన్నటి చివరి బడ్జెట్లో నీళ్లు చల్లింది, ఆ ఆశను కూడా లేకుండా చేసింది. ఎందుకంటే ఇంతకాలం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ వస్తుంది, అది చట్టబద్ధంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా అవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఆశతోటి ఎదురు చూసిండ్రు, అనేక ఉద్యమాలు చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ సిద్ధంగా లేదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమ పెట్టాలని చెప్పి దీక్షలు చేయడం వీళ్ళు కూడా చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వము వనరులు సమకూర్చట్లేదు, కావలసిన సౌకర్యాలు సమకూర్చట్లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, లేదు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని 10 ఏళ్ల కాలం గడిపారు. చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రేపు కేంద్రంలో కూడా ఇది చివరి బడ్జెట్, రేపు మార్చి ఏప్రిల్లో కేంద్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంటుకు. అందుకని ఈ చివరి బడ్జెట్లోనైనా ఎంతో కొంత కేటాయించి బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రస్తావన చేస్తుందేమో బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఆశగా ఎదురు చూసినటువంటి అందరికీ కూడా